దక్షిణ కాశీగా పిలువబడే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి చక్ర స్నానం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామి చక్ర స్నానంలో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కోనసీమలోని పేరూరు పండితులు చేతుల మీదుగా లక్ష్మీనారాయణ స్వామి చక్ర స్నానం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. దక్షిణ కాశీగా పిలువబడే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. 8వ తేదీన ప్రారంభమైన రథసప్తమ రోజు ప్రారంభమైన కళ్యాణోత్సవాలు ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామి చక్రస్నానం వైభవంగా సాగింది. సముద్ర తీరంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ యొక్క చక్రస్నానంలో పాల్గొన్నారు. అయితే చక్రస్నానానికి సంబంధించి పేరూరు పండితులకు ఒక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఈ చక్రస్నానంలో అధిక సంఖ్యలో జనం పాల్గొనడంతో పాటు పోలీసు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం పేరూరు పండితులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే ఈ చక్రస్నానంలో పేరూరు పండితులకు ఉన్న విశిష్టత ఏంటి? ఈ చక్రస్నానానికి పేరూరు పండితులకి, పేరూరు గ్రామస్తులందరికీ కూడా అమితమైన ప్రాముఖ్యత ఉందండి. ఏమిటంటే, ఇది 7వ శతాబ్దంలో ఈ అంతర్వేది చక్ర పెరుమాళ్ళు నదీ సాగర గర్భంలోకి కొట్టుకెళ్ళిపోయింది. పెద్ద ఉప్పెనల్లాంటి గరటం వచ్చి అందులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినప్పుడు చాలా ప్రయత్నం చేశారు ఆ సముద్ర గర్భం నుంచి తీయడానికి, కానీ ఆ చక్రం లభించలేదు. ఈ చక్రాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పి ఈ చక్రం కొట్టుకుపోయిన తర్వాత ఊరు ఊరా చాటింపులకు వచ్చారు. స్వామివారు సోమనాథ్యాయులు గారికి స్వప్నంలో సాక్షాత్కరించి రేపు గ్రామంలోకి చాటింపు వస్తుంది, ఆ ప్రకారంగా చెయ్యి, నీకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పడంతో ఇక్కడ చాటింపు వచ్చింది. వచ్చేసరికి ఈయన ఆజానుబాహుడు కాదు, పెద్ద గండపిండేరాలు వేయించుకున్నవాడు కాదు, ఈయన వెళ్ళారు నేను తీస్తానని. అనేసరికి సరే ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన మాఘ మాసం నుంచి వైశాఖ మాసం వరకు 89 రోజులు అఖండమైన తపస్సు చేస్తే ఎలాగైతే ఉప్పెనలో కొట్టుకుపోయిందో ఈ చక్రం, అలా అంతటి ఉప్పెన వచ్చి ఆయన దోసెట్లో పడింది ఆ చక్రం. ఏం కావాలండి, అగ్రహారాలు ఇమ్మంటారా, గోవులను ఇమ్మంటారా, ఏమంటారంటే ఆయన ఏమీ అడగలేదు. మాది 365 గడపండి, మా గ్రామం 365 మంది వస్తారు ఈ తీర్థానికి, ఈ కళ్యాణానికి. వచ్చినప్పుడు ఇక్కడ మగ పెళ్ళి వారికి జరగవలసిన అన్ని లాంఛనాలు మా పేరూరు వారికి జరగాలి. చక్రస్థానం రోజున చక్రం మా చేతిలో ఉండాలి అని చెప్పాను. ఇవాళకి కూడా, ఈ రోజున కూడా ఆ చక్రం మా తెర మీద పెట్టుకుని మేమే ప్రధాన అర్చకులు కావనండి, స్థానాచార్యులు వారు కావనండి, అనువంశక ధర్మకర్తలు అవనండి, ఎవరికైనా సరే స్నానం మేమే చేయిస్తాం. వైష్ణవేతరుడికి చక్రం చేతికి ఇచ్చి చక్ర స్నానం చేయించడం అన్నది ఒక అంతర్వేదిలోనే, అది కూడా పేరూరు గ్రామస్తుల చేతుల్లోనే ఉంటూ జరగడం అన్నది మా పూర్వజన్మ యొక్క సుకృతం. ఈరోజు జరిగిన చక్రస్నానం ఎలా జరిగింది, ఏంటి దీని మీ అనుభవం ఏంటి? అబ్బో, తండోపతండాలుగా భక్తులు ఉన్నారండి. అయితే మాకు ఈ చక్రము చేతికి అర్చక స్వామి అర్చక మేమే స్నానాలు చేయించడం, ఆ ఒరిపిడి తాకిడి అన్నీ ఉన్నప్పటికీ కూడా మాకు చాలా చక్కగా కార్యక్రమం సాఫీగా జరిగింది. ఇవాళ మాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏది ఇవ్వబడిందో పూర్వం పెద్దల వల్ల, దాన్ని నిలుపుకుంటూ ఈ క్షణం వరకు కూడా నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల నడుస్తున్నాం. ఆయన అనుగ్రహమే మమ్మల్ని ఇలా కాపాడుతూ ఇంతవరకు తీసుకొస్తోంది. అత్యంత వైభవంగా ఈరోజు చక్రస్నానం అద్భుతంగా జరిగింది, చాలా గొప్పగా. ఇది పరిస్థితి, ఏదైతే చక్రస్నానం ఉందో వేలాదిగా భక్తులు తరలివచ్చారు, చాలా కోలాహలం మధ్య యొక్క జరిగింది. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది పేరూరు పండితులకి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏదైతే వైష్ణవ ఆలయాలు ఉంటాయో అలాంటి శైవాగమనంలో ఉన్న వాళ్ళకి చక్రస్నానం చేయించే అర్హత ఒక పేరూరు గ్రామానికి దక్కడం అనేది చాలా ప్రత్యేక అంశంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. విశ్వనాథ్, రాజ్ న్యూస్, కోనసీమ.